నాని వర్చిని మూడు ఐస్ క్రీమ్లు తింటున్నది, మాకొక ఐస్ క్రీమ్ కూడా ఇవ్వదు. వాడు అదే ఇదే అన్నది ఈసీడే పొప్ప, ఈసీ పొప్పడా అన్నాడు చూడు. ఏది ఈసీడి పొప్ప? ఇదే ఈడే అన్ని ఫోటో తీసుకున్నాను. వెజ్ వెజ్ బాబు అప్ప నేనేడు చేపలు కొనుక్కుంటప్ప వెళ్ళేటప్పుడు. కొరియర్ చేస్తా ఇంటికి, ఇంటికి కొరియర్ డెస్టినేషన్ వచ్చింది. ఇండియాస్ లాస్ట్ లాస్ట్ కమ్ ఆన్ చుట్టు అగచుక్కి బ్రిడ్జ్. స్పెషల్గా ఈ వీడియోలో ఒరిజినల్ ఆడియో పెట్టేస్తే బాగుంటు మొత్తం అని అనిపించిందండి. ఎస్, మనం ఇప్పుడు పంబన్ బ్రిడ్జ్ మీద ఉన్నాము. చక్కగా కలర్ వేసి ఎల్లో కలర్ అటు ఇటు అండ్ బ్రిడ్జ్ కనిపిస్తూ ఉంటే ఎక్కడా కూడా కొంచెం కూడా మిస్ అవ్వద్దు, మొత్తం క్యాప్చర్ చేయాలి అనే ఆత్రం నాలో ఉంది. అండ్ దాని మీద నిలబడినప్పుడు చిన్న షివరింగ్ కింద వాటర్ కదా, ఎందుకో ఫస్ట్ టైం కొంచెం భయం వేసింది. అండ్ గాలి, నాకు ఈ బ్రిడ్జ్ మీద లాస్ట్ టైం కూడా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మనకి జుట్టు కొంచెం పలచగా ఉందనుకో ఇంకా ఎగిరిపోతూ ఉంటుంది. అది అసలు చాలా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది మనం ఇట్లా వీడియోస్ ఫొటోస్ తీసుకుంటుంటే.
చూస్తున్నారు కదా, ఇంకొక కొత్త లైన్ వేస్తున్నారండి అక్కడ. ఆ వర్క్ జరుగుతుంది అక్కడ, దాని మీద వాళ్ళు నడుస్తూ ఉంటే బాబోయ్ అసలు వర్షిని దిగింది. ఇంకా పృథ్వీ దిగలేదు, ఎందుకంటే ఆ కార్లోనే కూర్చొని చూస్తాను, మీరు దిగండి వీడియో తీసుకోండి అని అన్నారు. వర్ష నేను తనప్పుడు 5 ఇయర్స్ ఉన్నప్పుడు, 5-6 ఇయర్స్ ఉన్నప్పుడు తీసుకెళ్ళాము. మళ్ళీ ఇప్పుడు పంబన్ బ్రిడ్జ్ మీద వర్షిని అండ్ నేను ఫీలింగ్ సో గ్రేట్ఫుల్. ఎంత బాగా అనిపించిందో ఈ ప్రయాణంలో. మధుర మీనాక్షి అమ్మని దర్శనం చేసుకున్నాక ఈరోజు కొంతసేపు అదే ట్రాన్స్లో ఉన్నామన్నమాట దర్శనం. అలా దాని గురించే మాట్లాడుకుంటూ తర్వాత ఇంకా ప్రయాణం అంతా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బ్రిడ్జ్ వ్యూ, ఒకవైపు బ్లూ ఒకవైపు గ్రీన్ వాటర్తో పంబన్ బ్రిడ్జ్ని చూస్తూ సో హ్యాపీ. లైఫ్లో ట్రావెలింగ్ చేయడం అనేది ఎందుకంత ఇష్టమో తెలీదు, భగవంతుడి దయో ఏంటో తెలీదు. మేము లైఫ్ రేపు ఫ్యూచర్ కోసం ఇది సేవ్ చేసుకోవాలి, ఆ ప్లాన్స్ కట్టాలి, ఇవి చేయాలి అని కాదు. మాకు కుదిరినంత వరకు మేము సంపాదించిన దాంట్లో కొంతవరకు దాచుకోవాలి అని ఇందాక అన్నాను కదా. దాని మీద నడుస్తున్నారు రైల్వే ట్రాక్ మీద అని, అక్కడ నుంచి ఉంటేనే వెహికల్స్ వెళ్తున్నప్పుడు ఇలా షేకింగ్ అవుతున్నట్టుగా అనిపించింది బ్రిడ్జ్. బట్ వాళ్ళు మాత్రం ఎంచక్క నడుస్తున్నారు దాని మీద. అంటే ఎవరి ప్రొఫెషన్ వాళ్ళది, అట్లా అలవాటు అయిపోతుంది వాళ్ళకి అంతే. మనం ఎంత ఆస్వాదిస్తున్నామా, తీరా మన ఇంటికి మనం వెళ్ళే వరకు మనకు ఇది మన ప్లేస్ కాదు అన్న ఫీలింగే ఉంటుంది. కానీ కొన్ని ప్లేసెస్ ఉంటాయండి, అవి మేబీ నేను అనుకుంటాను బిఫోర్ పూర్వజన్మలో మనకేమైనా అనుబంధం ఉందేమో ఆ ప్లేస్తో అని అనిపిస్తూ ఉంటుంది. అట్లాంటి ప్లేస్లో రామేశ్వరం కూడా ఒకటండి. అది ఖచ్చితంగా మనము ఒక్క డేలో అట్లా వెళ్ళిపోయి ఇట్లా రావడం కాదు, అట్లీస్ట్ ఒక 2-3 డేస్ ఉంటే కనుక నిజంగా చాలా చాలా బాగుంటుంది. ఇంకా ముందు ముందు వెళ్తూ ఉంటే నేను చెప్తూ ఉంటాను. కింద జోడు చిక్కి ఎలా ఉందో ఆ ట్రాక్ మీద 4 నడుచుకుంటూ పోతున్నారు వర్కర్లు. గాలికి ఆ నీళ్ళకి వాడికి దండం పెట్టాలరా స్వామి. చూస్తున్నారు కదా దూరంగా పడవలు, అవన్నీ చూస్తూ ఉంటే వీళ్ళు అంటే వాళ్ళ వర్క్స్ ఉంటాయి కదా, పడవల మీద వెళ్ళి చేపలు పట్టడం ఇంకా వేరే వర్క్స్ కోసం వెళ్తూ ఉన్నాయన్నమాట. కొన్ని దూరంగా కనిపిస్తున్నాయి, కొన్ని దగ్గరగా కనిపిస్తున్నాయి. చాలా పడవలు అయితే ఉన్నాయి. ఈ పంబన్ బ్రిడ్జ్కి మనం ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ కంటే రైట్ సైడ్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకా బ్రిడ్జ్ అయితే దాటేశాము మనము. తర్వాత చిన్న చెక్ పోస్ట్ లాగా ఉంటుంది, సిగ్నల్స్ వస్తాయి. ఇక్కడ మనం బస్లో వస్తే కనుక ఇంకా ఇక్కడే మనకి వాళ్ళు స్టాప్ చేస్తారు, ఇక్కడ నుంచి ఆటో వేసుకొని మనం వెళ్ళాలి. ఇక్కడ మీరు చూస్తున్నది అబ్దుల్ కలాం మెమోరియల్ ఉంటుందండి. ఆయన వాడిన వస్తువులన్నీ మొత్తం, ఆయన లైఫ్ స్టార్ట్ అయినప్పటి పుట్టినప్పటి నుంచి మరణించే వరకు అన్నీ కూడా అక్కడ ఉంటాయన్నమాట. చాలా నిదానంగా చూడాల్సింది. కొన్ని పిక్స్ ఏమైనా ఉంటే నేను ఇంక్లూడ్ చేస్తాను మీకు లాస్ట్ టైంవి. ఈసారి దాని లోపలికి అయితే మేము వెళ్ళలేదు. ఇక్కడికి రీచ్ అయ్యామంటేనే ఏదో ఒక మంచి ఫీలింగ్ అండి. రీచ్ అయ్యాము, అబ్దుల్ కలాం గారి గురించి తెలుసుకున్నాక లాస్ట్ టైం వెళ్ళినప్పటికీ అండ్ ఇప్పటికీ ఇంకొంచెం మా వర్షుకి కూడా ఆయన గురించి తెలిసి మళ్ళీ ఆ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేస్తూ చాలా బాగా అనిపించింది. అండ్ ఒకటి నేను బాగా నమ్ముతాను ఏంటంటే, మనం లైఫ్లో ఏదైనా ప్లేస్ ఒకేసారి చూడడం కంటే ఒక 2 సార్లు చూస్తే బాగుంటుందేమో అనేది నా ఫీలింగ్. మేము కూడా మ్యాక్సిమం అదే చేస్తుంటాము. సాధ్యమైనంత వరకు ఒక ప్లేస్ని 2వసారి కూడా చూడడానికి ఇష్టపడుతూ ఉంటాం. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్లుగా మేము కాశీ వెళ్ళలేదు, ఫస్ట్ రామేశ్వరమే వెళ్ళాము. ముందుగా అయితే కాశీ వెళ్ళి కాశీలో దర్శనం చేసుకున్నాక, కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శనం చేసుకున్నాక అక్కడ గంగా నీళ్లు తెచ్చి ఇక్కడ రామేశ్వర శివలింగానికి అభిషేకం చేసి ఇక్కడ సముద్రపు ఇసుకని తీసుకెళ్ళి మళ్ళీ ఒకసారి కాశీకి వెళ్ళి అక్కడ గంగలో కలపాలి, అప్పుడు కాశీ యాత్ర సమాప్తం అవుతుంది. కానీ మా జీవితంలో మేమైతే ఇక్కడ ఫస్టే కాశీకి 2 సార్లు వచ్చాం.
సారీ రామేశ్వరానికి 2 సార్లు వచ్చాము. కాశీకి మరి సందర్భం రావాలి కదా వెళ్ళాలి అని అంటే, ఇప్పుడు ఇంకా ఇమీడియట్గా మేము హోటల్ చెక్ చేసుకుంటున్నాము. మేము ఏమీ బిఫోర్ వస్తున్నప్పుడు బుక్ చేసుకోలేదు ఎక్కడ కూడా. అక్కడికి రీచ్ అవుతున్నప్పుడు చూసి బుక్ చేసుకున్నాం, ఎందుకంటే బుక్ చేసుకొని వెళ్ళిన తర్వాత మాకు బెడ్స్ అవి నీట్గా లేకపోతే అసలు ఉండాలని అనిపించలేదు. ఇక్కడ ఏదో పెద్ద హోటల్ ఉంది బట్ అదేమీ నచ్చలేదు. అంటే దూరంగా వద్దు, టెంపుల్ పక్కనే ఉందాము అని అనుకున్నాము. మాకు వేరే అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూట్లో వర్క్ చేసేవాళ్ళు రిఫరెన్స్ ఇచ్చారు, పలానా చోట హోటల్ బాగుంటుంది తక్కువలో అండి. మా టూర్ మొత్తంలో కూడా మేము చాలా తక్కువ ఎక్స్పెన్స్లో ఉన్న హోటల్ రామేశ్వరంలోనే, దట్ ఈస్ ఫర్ 1 డే 1500. బట్ దానికోసం మేము చాలా తిరిగాము. లాస్ట్ టైం మేము అశోక అనే హోటల్లో ఉన్నాము, అది బాగుండింది. అక్కడికి వెళ్తే ఒకే ఒక రూమ్ అవైలబుల్ ఉందన్నారు, కానీ అది ఉన్న వే అంతా ఎందుకో నచ్చలేదన్నమాట. అందుకని లాస్ట్ టైం అక్కడ ఉన్నాం కదా, గోపురం దక్షిణ గోపురానికి దగ్గరగా ఉంటుంది టెంపుల్, ఇట్లా వెళ్ళిపోవచ్చు అన్నమాట హోటల్. బట్ వద్దులే అనుకున్నాం. అంటే ఒకటే రూమ్ ఉంది, అది కొంచెం బాగుంది కానీ బయట అంతా కొంచెం గందరగోళంగా డిస్టర్బెన్స్గా ఉండేలాగా అనిపించింది, వద్దులే అని అనుకున్నాము. తర్వాత ఇంకొకటి చూసాము, అది నేను బెడ్షీట్స్ మార్చండి అంటే వాళ్ళు మార్చలేదు. సో ఇంకేం చేస్తామంటే, ఇంకా మాకు తెలిసిన వాళ్ళు రిఫరెన్స్ ఇచ్చారు కదా, అదే హోటల్లోకి వెళ్ళాము. వెళ్ళి లగేజ్ అంతా అక్కడ పెట్టేసి ఇప్పుడు మనం స్నానం చేసుకోవడానికి వెళ్తున్నాం 18 బావులలో. ఇప్పుడు రామేశ్వరంలో 22 బావులు స్నానం చేయడానికి వెళ్తున్నాం, లోపలికి ఎంటర్ అవుతున్నాము. చూడండి నేను ఒక పెద్ద మిస్టేక్ చేశాను ఇక్కడ. ఏంటంటే 18 బావులు స్నానం జరుగుతున్నప్పుడు నేను ఇంటి దగ్గరే అనుకున్నాను, ఒకవేళ అక్కడికి వెళ్తే కనుక మనము ఎక్కడ వాటర్ ప్లేసెస్కి వెళ్ళినా వీడియోస్ తీయడానికి ఇప్పుడు మనకి మెడలో వేసుకొని వాటర్ ప్రూఫ్ వస్తున్నాయి కదా పాకెట్స్, తీసుకున్నాను కానీ రూమ్లోనే పెట్టొచ్చాను. అదొకటి డిసప్పాయింట్గా అనిపించింది అనమాట. ఎనీవేస్ నో ప్రాబ్లం, అప్పటికే చీకటి అవుతుంది, అంటే 6 అవుతుంది, ఇంకా క్లోజ్ చేస్తారు బావులు. స్నానం చేశాక మనం రూమ్కి వచ్చి మళ్ళీ తలస్నానం చేయకూడదు, మామూలుగా మనము బట్టలు మార్చుకోవడం లేకపోతే వంట మీద స్నానం చేసుకోవాలన్నమాట. అదే చేసాము ఇక్కడ చేసి ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాము. దర్శనానికి వెళ్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఆటోలు ఎక్కామన్నమాట, మేమున్న రూమ్ నుంచి హోటల్కి. ఇంకా కార్ అక్కడే పార్క్ చేసాము, ఊరికే సందుల్లో తిప్పడము మనకి కరెక్ట్గా తెలియదు కదా అని. ఆటో అతను పెట్టిన సాంగ్స్ అయితే తెలుగు సాంగ్స్, ఇళయరాజా గారి సాంగ్స్ ఉన్నాయన్నమాట, అవి గెస్ట్ చేస్తూ నేను చెప్తూ ఉన్నాను. ఇది మీకు షార్ట్లో అప్లోడ్ చేస్తాలేండి ఒరిజినల్ ఆడియో, మీరు కూడా చూస్తే బాగుంటుంది కదా. చాలా బాగా అనిపించింది ఆ ఫీలింగ్ నాకు ఒక్కసారి. అబ్బా నా తెలుగు పాటలు తమిళ్లో వినడము బాగా అనిపించింది. ఒకటి వచ్చేసి రజనీకాంత్ సాంగ్, ఇంకొకటి వచ్చేసి చిరంజీవి గారి సాంగ్, బాగుండింది. టెంపుల్లోకి వెళ్ళి దర్శనము అయ్యే ముందర ఇక్కడ చెప్పులు ఫోన్ పెట్టేశాము, బట్ ఫోన్ పెట్టొచ్చు అన్నారు పెట్టకూడదు అన్నారు, నేనైతే ఫోన్ తీసుకెళ్ళలేదు. ఇంకా పృథ్వీ తెలుసు కదా ఆయన అలో చేయరు. మనకి 2-3 డేస్లో పౌర్ణమి ఉంది వైశాఖ మాసంలో, సో అదనమాట నేను చంద్రుడిని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అదే కాకుండా ఇక్కడ ఒక స్వామీజీ గారిది బర్త్డే ఉందట, తర్వాత ఇక్కడ తెలుసు కదా సుబ్రహ్మణ్య స్వామికి బాగా చేస్తారు అని, దానికి సంబంధించి డెకరేషన్ బాగా చేస్తున్నారు. ఆ సౌండ్ అయితే భరించలేకపోయానండి సీరియస్లీ. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకో గోపురం వైపు వెళ్ళాక మేము ఇక్కడ చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాం, ఇంకా ఫోన్స్ తెచ్చుకున్నాం కదా లోపలికి తీసుకెళ్ళలేదు. సో టెంపుల్ లోపల దర్శనం చాలా చాలా బాగా జరిగింది. స్వామివారిని అమ్మవారిని మంచిగా దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత చిన్న వీడియో క్లిప్స్ ఫొటోస్ తీసుకున్నాము. అండ్ యా ఇంకా అట్లా ఆ వీధుల్లో అలా తిరుగుతూ టెంపుల్ అంతా చూస్తూ మధ్యలో చంద్రుడిని నేను బాగా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నానన్నమాట. ఇంకా పక్కనే ఒక హోటల్ ఉంటుందండి, ఆ హోటల్కి వెళ్ళాము. ఈ హోటల్లో మేము ఇంకా డిన్నర్ చేసామన్నమాట, దర్శనం అయిపోయింది, డిన్నర్ కూడా 8 o'clock అట్లా అవుతుంది, డిన్నర్ కూడా చేస్తే తొందరగా పడుకోవచ్చు అని చెప్పేసి తలలు అవి ఏం రుద్దుకోలేదు అట్లా పెట్టేసుకున్నాం పచ్చిగానే ఇద్దరం కూడా, ముగ్గురం కూడా.
చాలా కంజెస్టెడ్గా అనిపించింది నాకు ఆ రోజు. ఈ డ్రెస్ కొంచెం టైట్ అయిపోయింది, సింక్ అయిపోయింది అనమాట వాష్ చేసేసరికి. సో అన్కంఫర్టబుల్గా అనిపించింది బాగా. ఎప్పుడు రూమ్కి వెళ్ళిపోతానా, ఎప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకొని పడుకుంటానా అన్నట్లుగా ఉండింది ఆ రోజు. అయితే మేము అప్పుడు ఆర్డర్ చేయాలనుకున్న వాటిలో టిఫిన్ తిందామా, రైస్ తిందామా అని ఆలోచిస్తున్నాము. ఇక్కడ బాగానే ఉంటుంది హోటల్లో అని అన్నారు. ఇదే హోటల్లో స్టే కూడా ఉంది, ఫస్ట్ చూసాం కానీ ఎందుకో మళ్ళీ నచ్చలేదు. సో అందుకే మా తెలిసిన వాళ్ళు రిఫరెన్స్ ఇచ్చారు కదా, అక్కడ చెప్పాను కదా అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూట్లో వర్క్ చేసేవాళ్ళు రిఫరెన్స్ ఇచ్చిన దానితో మాకు 1500లో, ఈ ట్రిప్ మొత్తంలో 1500లో రూము. సూపర్ సూపర్గా ఉండింది అన్నమాట రూమ్. అయితే చాలా బాగా నిద్ర పట్టింది. అక్కడ మినరల్ వాటర్ ఫిల్టర్ కూడా ఉండింది, వాటర్ పట్టుకోవడానికి కూడా బాగుండింది. ఇక్కడ కాశ్మీర్ పులావ్ ఆర్డర్ చేశాడు పృథ్వీ. అందులో అన్ని రకాల ఇది లేదు అది లేదు అన్నకుండా ఫ్రూట్స్ వేశారు. ఇది కొంచెం తీయగా ఉందన్నమాట, తీయ తీయగా ఉంది. నేనైతే అస్సలు తినలేకపోయాను. నేనేమో మష్రూమ్స్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేశాను. దాని తర్వాత వర్షిణి ఏమో పన్నీర్ టిక్కా, పన్నీర్ టిక్కా తను ఆర్డర్ చేసింది. సో ఇవైతే ఎంజాయ్ చేసిన తర్వాత పక్కన జిగర్ తండా ట్రై చేసాము. అండ్ మిల్క్ షేక్, ఒక షాప్ ఉందండి చాలా బాగుంది ఆ షాప్లో, మిల్క్ షేక్స్ ఇవన్నీ కూడా బాగున్నాయి. మెనూ అయితే నాకు చాలా బాగా అనిపించింది. అండ్ వాళ్ళ సిట్టింగ్ అదంతా కూడా బాగుంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకా బయటకు వచ్చేసాం. మళ్ళీ బయటకు వచ్చేసి మళ్ళీ ఒకసారి అలా టెంపుల్ని చూస్తూ మళ్ళీ ఒక ఆటో పట్టుకొని వెళ్ళిపోయాం. మేమున్న ప్లేస్ నుంచి టెంపుల్కి కంపల్సరీ వాళ్ళు 100 అన్నారు. సో 100 ఇవ్వాల్సి వచ్చింది. అట్లా నైట్ మార్నింగ్ మాకైతే ఒక 2-3 సార్లు తిరిగాము, ఒక 4-5 టైమ్స్ ఒక 500 అయింది అనుకోండి. ఇది శరవణ భవన్ అండి. నేను వచ్చిన తర్వాత హోటల్ పేరు చెప్పలేదు కదా. ఈ శరవణ భవన్లో మనకి ఫుడ్ చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ రామేశ్వరం వెళ్ళినట్లయితే. టెంపుల్ పడమర గోపురం దగ్గరే ఉంటుందండి ఇది. సో నెక్స్ట్ మార్నింగ్ ఏం జరిగిందో నెక్స్ట్ వ్లాగ్లో చూద్దాము. బై.